శ్రీకృష్ణ పరమాత్మకు జయ, గీతామాతకు జయ, శివ పార్వతులకు జయ, వ్యాస భగవాన్ కి జయ, శంకర భగవత్పాదులకు జయ, సద్గురుమూర్తికి జయ. గురుగీత 91 నుంచి 105 వరకు. నమస్కారం గురువు గారు. గుకారంచ గుణాతీతం, గుకారం చ గుణాతీతం, రుకారం రూపవర్జితం, రుకారం రూపవర్జితం, గుణాతీతమరూపం చ, గుణాతీతమరూపం చ, యో దద్యా సగురు స్మృతః, యో దద్యాత్ సగురుత, అత్రినేత్ర శివ సాక్షాత్, అత్రినేత్ర శివ సాక్షాత్, దిబాహుశ్చ హరి స్మృతః, విబాహుచ్చ హరి స్మృతః, యో చతుర్వదనో బ్రహ్మా, యో చతుర్వదనో బ్రహ్మా, శ్రీగురు కథిత ప్రియే, శ్రీ గురు కథిత ప్రియే, అయం మయాంజలిర్బద్ధః, అయం మాయంజలి దద్భా, దయా సాగర సిద్ధయే, దయా సాగర సిద్ధయే, యదనుగ్రహతో జంతుః, యదనగ్రహతో జంతుః, చిత్ర సంసార ముక్తి భాతు, చిత్ర సంసార ముక్తి భాతు, శ్రీ గురో పరమం రూపం, శ్రీ గురో పరమం రూపం, వివేక చక్షురగ్రతః, వివేక చక్షురగ్రతః, మంద భాగ్యాన పశ్యంతి, మంద భాగ్యాన పశ్యంతి, అంధా సూర్యోదయం యథా, అంధా సూర్యోదయం యథా, కులానాం కులకోటీనాం, కులానాం కులకోటీనాం, తారకస్తత్ర తక్షణాత్, తారకస్తత్ర తక్షణాత్, అతస్తం సద్గురుం జ్ఞాత్వా, అతస్తం సద్గురుం జ్ఞాత్వా, త్రికాలమభివాదయేత్, త్రికాలమభివాదయేత్, శ్రీనాథచరణద్వంద్వం, శ్రీనాథచరణద్వంద్వం, యస్యాం దిశి విరాజితే, యస్యాం దిశి విరాజితే, అస్యాం దిశి నమస్కుర్యాత్, తస్యాం దిశి నమస్కుర్యాత్, భక్త్యా ప్రతిదినం ప్రియే, భక్త్యా ప్రతిదినం ప్రియే, సాష్టాంగ ప్రణిపాతేన, సాష్టాంగ ప్రణిపాతేన, తువన్ నిత్యం గురుం భజేత్, తువన్ నిత్యం గురుం భజేత్, భజనాత్ స్థైర్యమాప్నోతి, భజనాత్ స్థైర్యమాప్నోతి, స్వస్వరూపమయో భవేత్, స్వస్వరూపమయో భవేత్, దోర్జాం పద్యాం చ జానో, జోర్భ్యాం పద్యాం చ జానో, భ్రామురసా శిరసా దృశా, ద్యామురసా శిరసా దృశా, మనసా వచసా చేతి, మనసా వచసా చేతి, ప్రణామోష్టాంగ ఉచ్యతే, ప్రణామోష్టాంగ ఉచ్యతే, తస్యై దిశే సతత, తస్యై దిశే సతత, మంజలిరేష నిత్యం, మంజలిరేష నిత్యం,
ప్రక్షిప్యతాం ముఖః ప్రక్షిప్యతాం ముఖః ప్రీతైర్మధురైః ప్రసూనైః ప్రీతైర్మధురైః ప్రసూనైః జాగర్తి యత్ర భగవాన్ జాగర్తి యత్ర భగవాన్ గురుచక్రవర్తి గురుచక్రవర్తి విశ్వస్థితి ప్రళయా విశ్వస్థితి ప్రళయా నాటక నిత్య సాక్షి నాటక నిత్య సాక్షి అభ్యస్తైకి ము దీర్ఘకాల విమలైః అభ్యస్తైః కిము దీర్ఘకాల విమలైః వ్యాధి ప్రదై దుష్కరై వ్యాధి ప్రదై దుష్కరై ప్రాణాయామ శతైరనేక కరణైః ప్రాణాయామ శతైరనేక కరణైః ఆత్మకైర్దుర్జయైః దుఃఖాత్మకైర్దుర్జయైః యస్మిన్నభ్యుదితే వినశ్యతి బలి యస్మిన్నభ్యుదితే వినశ్యతి బలి వాయు స్వయం తక్షణాత్ వాయు స్వయం తక్షణాత్ ప్రాప్తుం తత్సహజ స్వభావమనిషం ప్రాప్తుం తచ్చహజ స్వభావమనిషం దేవేత చైకం గురుం దేవేత చైకం గురుం జ్ఞానం వినా ముక్తి పదం జ్ఞానం వినా ముక్తి పదం లభ్యతే గురు భక్తితః లభ్యతే గురు భక్తితః గురో సమానతో నాణ్యతో గురో సమానతో నాణ్యతో సాధనం గురు మార్గిణాం సాధనం గురు మార్గిణాం యస్మాత్ పరతరం నాస్తి యస్మాత్ పరతరం నాస్తి నేతి నేతీతి వై శృతిః నేతి నేతీతి వై శృతిః మనసా వచసా చైవ మనసా వచసా చైవ సత్యమారాధయే గురుం సత్యమారాధయే గురుం గురో కృపా ప్రసాదేన గురో కృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వరాః బ్రహ్మ విష్ణు మహేశ్వరాః సామర్థ్యం అభజన్ సర్వే సామర్థ్యం అభజన్ సర్వే సృష్టి స్థిత్యంత కర్మణి సృష్టి స్థిత్యంత కర్మణి దేవకిన్నర గంధర్వాః దేవకిన్నర గంధర్వాః పితృ యక్షాస్తు తుంబురః పితృ యక్షాంస్ యక్షాస్తు తుంబురః మునయోపి న జానంతి మునయోపి న జానంతి గురు శుశ్రూషణే విధిం గురు శుశ్రూషణే విధిం తార్కికాశ్చాందసాశ్చైవ తార్కికాశ్చాందసాశ్చైవ దైవజ్ఞా కర్మఠ ప్రియే దైవజ్ఞా కర్మఠ ప్రియే లౌకికాస్తేన జానంతి లౌకికాస్తేన జానంతి గురుతత్వం నిరాకులం గురుతత్వం నిరాకులం సద్గురుమూర్తికి జయ సద్గురుమూర్తికి జయ
ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा शिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। తొమ్మిదో మంత్రం. అత సముద్ర అత సముద్రా గిరయశ్చ సర్వే గిరయచ్చ సర్వే అస్మాత్ స్యందంతే అస్మాత్ స్యందంతే సింధవః సర్వ రూపాః సింధవః సర్వ రూపాః అతశ్చ సర్వా అతచ్చ సర్వా ఓషధయోరసశ్చ ఓషధయోరసచ్చ ఏనైష భూతైః ఏనైష భూతైః తిష్టతే హ్యంతరాత్మా తిష్టతే హ్యంతరాత్మా। గురువు తన శిష్యుడికి సృష్టిని వివరిస్తూ ఉన్నాడు. ఈ సృష్టిలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మ నుండి, పరతత్వం నుండే వస్తున్నాయని, మనకి కనిపించేటువంటి ఈ జగత్తులోని సమస్తము కూడా వివరంగా పరమాత్మ నుండే వస్తున్నాయి. కేవలం జీవుళ్ళే కాదు, మానవులే కాదు, జంతువులు, పశుపక్షాదులు, క్రిమికీటకాలు, చెట్లు, చేమలు, సముద్రాలు, నదులు, పర్వతాలు అన్ని, అంతేకాకుండా మానవుడి జీవన విధానానికి కావలసినటువంటివన్నీ కూడా ఆ పరతత్వం నుండే వస్తున్నాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ మంత్రంలో పరతత్వం నుంచి సముద్రాలు, అలాగే పర్వతాలు, నదులు, ఓషధులు ఎలా వస్తున్నాయో మనకి తెలియజేశారు. పరతత్వం నుంచి సముద్రాలు వచ్చినాయి అంటే సముద్రాలన్నీ కూడా ముందే ఉన్నాయి, మానవుడు పుట్టక ముందే ఉన్నాయి, మానవుడు పోయినా కూడా ఉంటాయి, కనుక పరమాత్మ నుండే వచ్చింది. మరి ఆ సముద్రాలు వస్తే మిగిలిన ఎలా వచ్చినాయండి? సూర్యరశ్మి వల్ల సముద్ర జలాలన్నీ కూడా వేడెక్కి ఆవిరై బలం తక్కువై, బరువు తక్కువై ఆకాశానికి వెళ్ళి మేఘాలుగా మారి, ఆ మేఘాలు చల్లబడితే వర్షం కురుస్తుంది. మరి మేఘాలు చల్లబడాలంటే పర్వతాలు అడ్డు రావాలి, కనుక సముద్రం నుండి వర్షం పడాలంటే పర్వతాలు ఉండాలి, కాబట్టి పర్వతాలు సృష్టింపబడ్డాయి. పర్వతాలు ఎప్పుడైతే అడ్డుకున్నాయో మేఘాలు చల్లబడి వర్షం కురుస్తుంది.
ఎక్కడ కురుస్తుందా వర్షం? కొండల్లో, కోనల్లో, పర్వతాల్లో, అడవుల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, పంట పొలాల్లో, మురుగు కాలవల్లో అంతటా పడతానే ఉంటుంది వర్షం. అలా పడ్డటువంటి వర్షం చిన్నగా మొత్తం ఒక చోటికి చేరి నదులుగా మారి, ఆ నదులన్నీ కూడా చివరి సముద్రాన్ని చేరుతాయి, చేరి సముద్రాకారంగా మారిపోతాయి. సముద్రాన్ని చేరే లోపల ఈ పడ్డటువంటి వర్షం పంట పొలాల్లోకి వచ్చి అక్కడ చెట్లు, లతలు, చిన్న చిన్న మొక్కలు, రకరకాలైనటువంటి పండ్లు, కాయలు, కూరలు, అలాగే వరి, యవ, ధాన్యాలు, సస్యాలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా వచ్చినాయి. సరే, మరి ఈ పంట పొలాల్లో వచ్చినటువంటి దీన్ని మానవులు వాడుకుంటారు తినటానికి ఆహారంగా. ఎప్పుడైతే ఆహారంగా వీటిని తీసుకున్నారో స్థూల శరీరం పోషింపబడుతుంది. తిండి లేకపోతే స్థూల శరీరం పడిపోద్ది. కనుక స్థూల శరీరం పోషణ కావాలంటే ఆహారం కావాలి. ఆ ఆహారం పంట పొలాల నుంచి రావాలి. సరే, స్థూల శరీరం వచ్చింది. ఈ స్థూల శరీరం ఏం చేస్తుందంటే సూక్ష్మ శరీరాన్ని కప్పుంచుతుంది. సూక్ష్మ శరీరం యొక్క ఆజ్ఞల ప్రకారం స్థూల శరీరం పనులు చేస్తూ ఉంటుంది. పొమ్మంటే పొద్ది, కూర్చోమంటే కూర్చుంటుంది, నించోమంటే నించుంటుంది. కనుక సూక్ష్మ శరీరం యొక్క ఆజ్ఞల ప్రకారమే స్థూల శరీరం పనిచేస్తూ ఉంటుంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం రెండూ కలిసి ఉంటే అది బ్రతుకు. అప్పుడు మనం ఏమైనా చేస్తూ ఉండొచ్చు. ఆ రెండు విడిపోతే మరణం. ఇక ఏమి చేయటానికి వీల్లేదు. ఇది ఇక ఈ ప్రకారంగా చెప్పి, ఇప్పుడు దేని నుంచి సృష్టి ఆవిర్భవించిందో, ఆ పరతత్వం ఎక్కడ ఉన్నదో అని మనకి తెలియజేయబోతున్నాడు ఇక్కడ ఉపనిషత్తు ఋషి. అంటే దీంతో మనకి ఈ మొదటి ఖండం, రెండవ ముండకంలో మొదటి ఖండం పూర్తి అవుతున్నది. ఆ రెండవ ఖండానికి దారి వేస్తున్నాడు. ఆ రెండవ ఖండంలోకి మనం ప్రవేశించడానికి ఈ మంత్రం ద్వారా దారి వేస్తున్నాడు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 10వ మంత్రం చూడండి. పురుషయే వేదం విశ్వం కర్మ. పురుషయే వేదం విశ్వం కర్మ. తపో బ్రహ్మ పరామృతం. తపో బ్రహ్మ పరామృతం. ఏతద్యో వేద. ఏతద్యో వేద. నిహితం గుహాయాం. నిహితం గుహాయాం. తో విద్యా గ్రంథిం. తో విద్యా గ్రంథిం. వికిరతీహ సౌమ్యా. వికిరతీహ సౌమ్యా. పురుషయే వేదం విశ్వం కర్మ. పురుషయే వేదం విశ్వం కర్మ. తపో బ్రహ్మ పరామృతం. తపో బ్రహ్మ పరామృతం. ఏతద్యో వేద. ఏతద్యో వేద. నిహితం గుహాయాం. నిహితం గుహాయాం. తో విద్యా గ్రంథిం. తో విద్యా గ్రంథిం. వికిరతీహ సౌమ్యా. వికిరతీహ సౌమ్యా. నమస్తే. పురుషయే వేదం విశ్వం కర్మ. ఈ సంస్కృత పదాలను విడదీయటం కనుక చేతకాకపోతే మనకి తప్పుడు అర్థాలు వస్తాయి. పురుష ఏ వేదం అనగానే ఏ వేదం పురుషుడిది, లేకపోతే ఏ వేదంలో పురుషుడు ఉన్నాడు అని మనం అనుకుంటాం. ఇది ఏ వేదం కాదు. ఏవ ఇదం. పురుష ఏవ ఇదం విశ్వం కర్మ. పురుష ఏవ ఇదం విశ్వం కర్మ. తపో బ్రహ్మ పరామృతం. అది విడగొట్టాల్సింది. అంటే ఇదం విశ్వం అంటే ఈ విశ్వం, ఈ జగత్ అంతా కూడా కర్మ, తప, పురుష ఏవ. కర్మ అంటే యజ్ఞకర్మ, తప అంటే తపస్సు,
పురుష అంటే పురుషుడే, పురుష ఏవ అంటే పురుషుడే. అంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు విశ్వమంతా కూడా యజ్ఞకర్మ తపస్సు పురుషుడు. గుహాయాం హృదయ గుహలో నిహితం నిండి ఉన్నటువంటి, మన హృదయ గుహలో నిండి ఉన్నటువంటి పరామృతం, పరామృతం పర అంటే శ్రేష్టం, అమృతం అంటే మార్పులు లేనిది, మరణం లేనిది, అటువంటి అయినటువంటి బ్రహ్మ, బ్రహ్మమే ఇది. కాబట్టి ఇది ఎక్కడుంది అంటే హృదయ గుహలో, హృదయ గుహలో నిండి ఉన్నది. అది ఏమిటి అని అంటే పరామృతమైనటువంటి బ్రహ్మం, అంటే శ్రేష్టమైనటువంటి అమృతమైనటువంటి మార్పులు లేనటువంటి బ్రహ్మమే. ఏ తత్యో వేద, ఎవరు దీన్ని తెలుసుకుంటారో సహా అతడు అవిద్యా గ్రంథిం అజ్ఞాన గ్రంథిని ఇహ ఇక్కడే, ఇక్కడే అంటే ఈ దేహంలో ఉండగానే, ఈ జగత్తులో ఉండగానే వికిరతి ఛేదిస్తాడు. ఒక చిన్న మాటని అద్భుతంగా ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఈ విశ్వం కర్మ తపస్సు పురుషుడే, ఇక్కడ పురుషుడే అంటే పరమ పురుషుడే. అది హృదయ గుహలో ఉన్నటువంటి నిండి ఉన్నటువంటి శ్రేష్టము అమృతమైనటువంటి బ్రహ్మమే ఈ పురుషుడు. ఎవరు దీన్ని ఇట్లా తెలుసుకుంటారో వారే అజ్ఞాన గ్రంథిని ఛేదించగలుగుతారు. అజ్ఞాన గ్రంథిని ఛేదిస్తే వాళ్ళు పరమాత్మతో ఐక్యత. అజ్ఞాన గ్రంథిని ఎప్పుడు ఛేదించగలుగుతారు? అజ్ఞాన గ్రంథిని ఛేదిస్తే ఏమిటి ప్రయోజనం అంటే, వాళ్ళు సద్గురువుని ఆశ్రయించి శాస్త్రాన్ని తెలుసుకొని సాధనలు కనుక చేస్తే అజ్ఞాన గ్రంథి ఛేదించబడుతుంది, దానితో పరమాత్మతో ఐక్యత సిద్ధిస్తుంది. ఇది ఇక్కడ పునాది వేశారండి. ఏముందండి దీంట్లో పునాది అంటే, అవిద్యాగ్రంథిని ఛేదిస్తే, అవిద్యాగ్రంథిని ఛేదిస్తే మనం మోక్షాన్ని అందుకుంటాం. అయితే ఆ అవిద్యాగ్రంథిని ఛేదించడానికి మనం తెలుసుకోవాల్సిందేమిటి? మన హృదయ గుహలో నిండి ఉన్నటువంటి బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. ఆ మాట చెప్పారు కాబట్టి బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే మరి ఎక్కడ చెప్తారు? అదిగో ఇప్పుడు రెండవ ఖండంలో వస్తుంది ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవటం. అది ఇక్కడ పునాది. ఈ ఉపనిషత్తు ప్రారంభంలో ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, ఉత్తమ గృహస్థుడైనటువంటి శౌనకుడు మరి గురువు అయినటువంటి అంగిరసుడిని సమీపించి ఆయనతో ఇలా అన్నాడు, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వం ఇదం విజ్ఞాతం భవతి. భగవో, ఓ భగవాన్, ఓ గురుదేవా, కస్మిన్ను విజ్ఞాతే, దేన్ని తెలుసుకుంటే ఇదం సర్వం విజ్ఞాతం భవతి, ఇది మొత్తం మనకి తెలిసిపోతుందో అది చెప్పండి అన్నాడు. దేన్ని తెలుసుకుంటే సమస్తము తెలుస్తుందో దాన్ని చెప్పండి, ఒక్క మాటే అడిగింది, దానికి ఉపనిషత్తు అంతా వచ్చింది. ఆ ప్రశ్నకి సమాధానంగా తెలుసుకోవాల్సింది ఏమిటో ఇక్కడ సూటిగా చెప్తున్నాడు గురువు. ఇంతవరకు చెప్పలా, అంటే ముండకోపనిషత్తులో సగం అయిపోయింది. ఒక ముండకం, రెండవ ముండకంలో ఒక ఖండం అయిపోయింది, ఇప్పుడు ఇంకో ఖండము మూడవ ముండకం ఉంది, అంటే ఖచ్చితంగా సగం అయిపోయింది. సగం దాకా శిష్యుడు అడిగినటువంటి దానికి సమాధానం చెప్పకుండా సాగదీసి 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 ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు చెబుతున్నాడు. ఏమని? అయ్యా, తెలుసుకోవాల్సింది ఏమిటంటే శ్రేష్టమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని గురించి, పరం అమృతం. ఆ బ్రహ్మము ఎక్కడున్నదంటావా? నీ హృదయ గుహలోనే ఉన్నది. ఈ విషయం కనుక నువ్వు తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్టే. ఇంకా చెప్పాలంటే నీ హృదయ గుహలోనే ఉన్నది కూడా కాదు, అసలు నీవే అని తెలుసుకుంటే ఇక నువ్వు తెలుసుకోవాల్సిందేమి లేదు, ఆ బ్రహ్మము నీవే అని తెలుసుకుంటే. మరి ఇప్పుడు అయ్యా దేన్ని తెలుసుకుంటే సర్వము తెలిసినట్లు చెప్పండి అన్నాడు. ఇప్పుడు చెబుతున్నాడు,
బ్రహ్మాన్ని తెలుసుకుంటే సర్వము తెలిసినట్టే. ఈ సంగతి అప్పుడు చెప్పొచ్చుగా, పాప ఆయన వచ్చి కష్టపడి అడిగినప్పుడు ఆ గురువు కొంతకాలం సేవ చేసి ఆయన చెప్పిన పనులన్నీ చేసి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు చెప్పటం ఏమిటి? అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడే చెబితే అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది, అన్ని సందేహాలు మిగిలిపోతాయి. అంటే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాలంటే సూటిగా ఒక్క మాట చెబితే కుదరదు, సామాన్యుడికి అర్థం కాదు. కొంత జ్ఞానాన్ని అందుకున్న తర్వాత అర్థమవుద్ది. అందుకనే అతనికి వెంటనే చెప్పాల. శిష్యుడి యొక్క మానసిక పరిపక్వత ఏమిటో ఆ శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నతోటే గురువుకి సమాధానం తెలుస్తుంది. అలా తెలుసుకొని జ్ఞానబోధ చేసేటువంటి వాడే సద్గురు. గురువు యొక్క స్థితిని తెలుసుకోవాలంటే శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నకి గురువు చెప్పేటువంటి సమాధానం మీదనే ఆధారపడి ఉంది. అలాగే గురువు యొక్క గొప్పతనం ఏమిటంటే శిష్యుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానాన్ని ఎప్పుడు చెప్పాలా, ఎలా చెప్పాలా, ఎలా అతడు అర్థం చేసుకోగలుగుతాడు, ఎలా అపార్థం చేసుకోకుండా ఉంటాడు అనేటువంటి తెలుసుకొని బోధిస్తే అతడే నిజమైనటువంటి సద్గురు. మరి ఇక్కడ శిష్యుడు ఎవరు? శౌనకుడు. మీరు పురాణాలన్నీ కూడా ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే సూతుడు శౌనకాది మహామునులతో ఇలా చెబుతున్నాడు అని మొదలు పెడతారు. అన్ని అన్ని పురాణాలు, 18 పురాణాలు, మహాభారతం, భాగవతం, అన్ని కూడా ఇంతే, సూతుడు శౌనకాది మహామునులకి. ఎందుకంటే అక్కడ పెద్ద యజ్ఞం జరుగుతుంటది, 12 సంవత్సరాలు చేసేటువంటి దీర్ఘ సత్రయాగం, 12 ఏళ్ళు చేస్తారు దాన్ని. మరి ప్రతిరోజు కూడా పగల హోమం చేస్తారు, రాత్రిపూట ఏమో అందరూ కూడా మునులందరూ కూడా కూర్చొని ఒక మహాత్ముణ్ణి ఏవేవో అడిగి సందేహాలు అడిగి కొన్ని పురాణ గాథలు వింటూ ఉంటారు. పురాణ గాథలు చెప్పటంలో సూత మహర్షి అందివేసిన చెయ్యి. ఎందుకనంటే ఆయనకి రోమహర్షణుడు అనేటువంటి పేరుంది. రోమహర్షణుడు అంటే ఆయన కథలు చెప్తుంటే రోమాలన్నీ కూడా నిక్కబొడుచుకుంటాయంట సంతోషంతో, అందుకని రోమహర్షణుడు అన్నారు. మరి 12 సంవత్సరాల పాటు ఈ పురాణాలన్నీ వినటానికి అవకాశం వచ్చింది వాళ్ళకి, అలాగే చెప్పే అవకాశం వచ్చింది సూత మహర్షి, అందుకని ఆయన దగ్గర వింటున్నారు. అలా వినేటువంటి వాళ్ళలో శౌనకుడు. ఈయన వాళ్ళందరికీ లీడర్, శిష్యులందరికీ లీడర్ అనమాట, అందుకని శౌనకాది మహాములు అంటుంటారు. అయితే ఈయన సంగతి ఏమిటి? అసలు ఈయన ఉత్తమ గృహస్థుడని మొట్టమొదటి మంత్రంలోనే మనం తెలుసుకున్నాం, ముండకోపనిషత్తు ప్రారంభంలోనే ఉత్తమ గృహస్థుడైనటువంటి శౌనకుడు అని చెప్తున్నాం. కనుక ఉత్తమ గృహస్థుడు గనక లౌకికమైనటువంటి కార్యాలని చక్కగా నిర్వర్తించినటువంటి వాడు, లౌకికమైనటువంటి కర్మల్ని ఇది నా కర్తవ్యం, నా బాధ్యత అని నిర్వర్తించినటువంటి వాడు ఈ శౌనకుడు. మరి ఆ కర్మల్లో, అంటే ఆయన చేసినటువంటి కర్మల్లో, ఆయనే కాదు మనం కూడా, మనం పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా కర్మలు చేస్తూనే ఉంటాం, చేస్తుంటాం కానీ ఈ కష్టాలు దుఃఖాలు వస్తూనే ఉంటాయి, వాటిని తొలగించుకోవడానికి మళ్ళీ చేస్తుంటాం, చేస్తే తొలగినట్టే తొలుగుతూ మళ్ళీ వస్తూ ఉంటాయి. చెరువుల్లో నాచు ఉంటుంది, నీరు కనుక తాగాలనుకుంటే ఆ నాచుని కాస్త దూరంగా నెట్టి ఆ నీళ్లు కాస్త తాగాల, మనం నెట్టి ఆ నీళ్లు కాస్త తీసుకొని తాగేటప్పటికల్లా నాచు మళ్ళీ వచ్చింది, మళ్ళీ నెట్టి దప్పికి తీరిన దాకా మళ్ళీ తీసుకోవాలా, మళ్ళీ నెట్టాలా, మళ్ళీ తీసుకోవాలా, మళ్ళీ నెట్టాలా, అంతే వస్తూనే ఉంటుంది. మనకి కష్టాలు సుఖాలు దుఃఖాలు బాధలు కూడా అంతే, పోగొట్టుకోవటానికి ఏదో చేస్తాం పోతాయి, పోయినట్టే పోతాయి మళ్ళీ వస్తాయి. కాబట్టి ఈ ప్రకారంగా అంత తేలిగ్గా సంపూర్ణంగా పోవు.
మనం ఇంతకుముందు కూడా ఒకటి చెప్పుకున్నాం. అప్పుడే పెళ్ళైన భార్యాభర్తలు, అతడేమో ఉద్యోగం చేస్తున్నాడు, ఏదో బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు, భార్య ఏమో గృహిణి. సరే, కొత్తగా పెళ్ళయింది, ఒక చిన్న ఇల్లు ఒకటి తీసుకొని అందులో అద్దెకుంటున్నారు. సరే, 2 రోజులు పోయిందో లేదో ఒక చుట్టం వచ్చాడు. ఆయనకు ఒక పెద్ద పేరుంది, ఎందుకంటే శని పడితే 7 ఏళ్ళు, ఈయన పడితే 14 ఏళ్ళు అని. అంటే వచ్చిన వాడు తొందరగా పోడు. సరే, వచ్చిన తర్వాత మర్యాదగా చుట్టం కాబట్టి ఆహ్వానించారు, తీసుకొచ్చారు. ఏమిటి కారణం, ఏమైనా పనుండి వచ్చారా అని అడిగితే, ఇదిగో అయ్యా ఫలానా పనుండి వచ్చాను అని చెప్పాడు. సరే, ఆమె వండి పెడతా ఉంది, ఈయనేమో తిని అట్లట్లా బజారుకు పోయి తిరిగి వచ్చి ఇవాళ పని కాలేదని అంటున్నాడు, ఏదో తిరుగుతూ ఉన్నాడు. సరే, ఒక రోజు చూశారు, 2 రోజులు చూశారు, వారం చూశారు, 15 రోజులు చూశారు, వీళ్ళకసలే కొత్తగా పెళ్ళయింది, ప్రైవసీ లేకుండా పోయింది, ఆయనేమో వదలటం లేదు, ఏం చేయాలా ఆలోచించుకున్నారు. భార్యాభర్త ఆయన లేనప్పుడు ఆలోచించుకొని, ఏమి లేదు, నువ్వేదో ఒకటి నన్ను అడుగు, నేనేమో నీ మీద అరుస్తాను, దాంతో నువ్వు నమ్మ పొట్టాడు, దాంతో నిన్ను కొడతాను, ఈ రకంగా మనం గనక కొట్టుకుంటా ఉంటే ఇక లాభం లేదు లేని పోతాడు అని అనుకున్నారు. అనుకొని సరే దాన్ని కార్యరూపం పెట్టారు. ఆయన ఫలానా ఈ టైంకి వస్తాడు అని అనుకొని వీళ్ళు మొదలు పెట్టారు. ఆయన అప్పుడే వస్తున్నాడు. ఏమండి, నేను బజారుకు పోయి చిల్లర సరుకు లిస్ట్ ఇచ్చాను కదా, తెమ్మన్నాను కదా, ఊరికనే చేతులు ఒప్పుకుంటా వచ్చారేంటి అన్నది. నేనేం చేతులు ఒప్పుకుంటారా, నాకు ఎంత పని ఉంది బ్యాంకులో, ఆ పని అంతా చేసేటప్పటికల్లా నాకు తలకాయ తిరిగిపోయింది, అందుకని ఇప్పుడు వచ్చా, కావాలంటే నువ్వు తెచ్చుకో. ఏంటంటే నేను తెచ్చుకునేది, నేను తెచ్చుకోవాల్సిన పని నాకేం పని, నువ్వు కదా భర్తవి, నువ్వు తీసుకురావాలా, ఏయ్ నోరెత్తావంటే చంపేస్తా అన్నాడు. ఏందయ్యా నువ్వు చంపేది, నేనేం తక్కువ తిన్నాననుకున్నావా, నాకు చేతవు. ఇద్దరు బాగా తారాస్థాయికి పోయింది. పోయేటప్పటికి ఆయన వచ్చి మధ్యలో సర్ది చెప్పబోయాడు, అమ్మమ్మ అట్లా అనుకుంటే ఎట్లా, అలా అనుకోకూడదు, భార్యాభర్తల తర్వాత ఏదో చిన్న చిన్న విషయాలు వస్తాయి, ఎలాగైతే రేపు తీసుకొస్తాడు అనేది చెప్ప, నువ్వు ఉండవయ్యా నీకేం తెలుసు అని అంటున్నారు. ఇద్దరు కలిసి ఆయన నెట్టారు బయటికి. పెడితే సరే ఇక లాభం లేదని అనుకున్నాడు, పెట్టే బేడ సర్దుకొని, ఆమెను అమ్మా నేను వెళ్తున్నాను, పని కాలేదు కానీ మళ్ళీ ఎప్పుడన్నా 10 రోజుల తర్వాత వస్తాలే అని బయటకు వచ్చేసి, వచ్చిన తర్వాత భార్య అంది, ఏమండి మిమ్మల్ని నేనేం తిట్టాలని తిట్టానా అన్నది. లేదులే, నేనేం నిన్ను కొట్టాలని కొట్టానా అన్నది, నేనేం పోవాలని పోయానా అని 2 చేతులతో బ్యాగులు తీసుకొని నేను లోపలికి వచ్చి. అంటే అంత తేలిగ్గా పోవటం జరగదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటంటే, మనం ఎన్ని రకాలైనటువంటి కర్మలు చేస్తున్నా, అది మంచివైనా చెడ్డవైనా, తెలివిగినవైనా తెలివి తక్కువ అయినా, మనకి కష్టాలు సుఖాలు రెండు వస్తూనే ఉంటాయి. కష్టాలే రావు, సుఖాలే రావు, అవి వస్తాయి, ఇవి వస్తాయి, వాటి తర్వాత ఇవి, వీటి తర్వాత అవి. కలిమిలేములు కావడి కొండలు అన్నారు. అట్లానే ఇవన్నీ కూడా రావటం పోవటం, రావటం పోవటం అలా జరుగుతూ ఉంటాయి. మరి ఈ కష్టాలు దుఃఖాలు పూర్తిగా తొలగించుకోవాలి అని ప్రతి మనిషి కూడా అనుకుంటాడు. మనం అందరం కూడా అట్లా అనుకునేవాళ్ళని, ఏ బాధలు లేకుండా ఏ కష్టాలు లేకుండా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది అని అనుకుంటాం. మరి దానికి ఏదన్నా ఉపాయం ఉందా, మన కష్టాలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోవటానికి ఏమైనా ఉపాయం ఉందా, దాన్ని తెలుసుకుందాం అనుకున్నాడు శౌనకుడు. ఆయన మనకి ప్రతినిధి అన్నమాట, మన మన తరఫున వాదించే ప్లేడర్. అందుకని ఆయన అనుకున్నాడు, ఏమిటి ఈ సమస్తమైనటువంటి దుఃఖాలకి ఫుల్ స్టాప్ పెట్టి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి ఏమైనా మార్గం ఉందా, అది తెలుసుకుందాం అనుకున్నాడు. అలా భావించి ఇప్పుడు గురువుని ఆశ్రయించాడు. ఆశ్రయిస్తే గురువు ఏం చెప్పాడు, అయ్యా విద్యలు అనేటువంటివి రెండు ఉన్నాయి, అపరావిద్య పరావిద్య అని. అపరావిద్య అంటేనేమో 4 వేదాలు, 6 వేదాంగాలు, పరావిద్య అంటేనేమో అక్షర పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకోవటం. ఈ పరావిద్యే మనలో ఉన్నటువంటి అజ్ఞాన మాలిన్యాన్ని కడిగేస్తుంది, మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది,
అని చెప్పి రెండు చెప్పి అపరా విద్యను గురించి బోధించడం ప్రారంభించాడు. ఎవడో అన్నాడంట, అన్నమైతేనేమిరా, మరి సొన్నమైతేనేమిరా, నేను అన్నమే తింటాను రాని, అదైనా ఇదైనా పర్వాలేదు కానీ అన్నమే తింటాను అన్నాడు, సొన్నం మాత్రం తింటాను అలా. అట్లానే అపరావిద్య పరావిద్య రెండు చెప్పాడు, పరావిద్య వల్ల శాశ్వతమైన ఆనందం కలుగుద్ది అన్నాడు అని దాన్ని చెప్పలా అపరావిద్యను చెబుతున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే అపరావిద్య ప్రత్యక్షంగా మోక్షాన్ని, శాశ్వత ఆనందాన్ని, దుఃఖ రాహిత్యాన్ని ఇవ్వకపోయినా పరోక్షంగా ఇది మోక్షానికి సహకారం ఇస్తుంది. అపరావిద్య పరోక్షంగా మోక్షానికి సహకారం ఇస్తుంది. కాబట్టి ముందుగా ఆ అపరావిద్యను గురించి తెలియజేశాడు. ఆ అపరావిద్యను తెలియజేస్తే శిష్యుడి యొక్క మానసిక స్థాయి పెరుగుతుంది, అంటే బుద్ధిలో ఉన్నటువంటి తెలివి వృద్ధి అవుతుంది, బాగా పదును పెట్టినటువంటిది అవుతుంది, దాంతో బుద్ధి సూక్ష్మం అవుతుంది. అట్లా బుద్ధిని సూక్ష్మం చేసే అపరావిద్యని ముందుగా చెప్పి ఆ తర్వాత పరావిద్యను చెప్పాలనుకున్నాడు. అంతేగాని పిచ్చోడే కాదు, పరావిద్యని గనక చెబితే పరమాత్మకు సంబంధించినటువంటి అసలైనటువంటి విద్య, అక్షర పరబ్రహ్మ తత్వాన్ని గురించి చెబితే ఒక్కసారిగా అర్థం కాదు. అందుకని అపరావిద్యని గనక చెబితే దాంతో బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది, ఆ బుద్ధి సూక్ష్మత పెరిగినప్పుడు పరావిద్యను చెప్తే బాగా అర్థమవుతుంది. అందుకని ముందుగా అపరావిద్యను తెలియజేశాడు. ఈ సమస్తమైనటువంటి సృష్టి ఆ పరబ్రహ్మ నుంచే వచ్చిందని సృష్టి క్రమాన్ని కూడా వివరించి ఈ లోకంలో ఆచరించాల్సినటువంటి యజ్ఞకర్మల్ని గురించి చెప్పాడు. యజ్ఞాలు గనక చెయ్యాలి, యజ్ఞ దాన తపస్సులు తప్పకుండా చేయాలి, అది మానవుడి యొక్క విధి అని చెప్పి వాటి యొక్క విధి విధానాలను గురించి తెలియజేసి ఆ యజ్ఞాలను సక్రమంగా కనుక చేసినట్లయితే వాళ్ళు అందుకునేటువంటి లోకాలని, ఆ లోకాల్లో పొందేటువంటి సుఖభోగాల్ని, వాటన్నింటిని గురించి కూడా చెప్పాడు. చెప్పి ఇంతవరకు వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, అయ్యా కర్మల ద్వారా వచ్చేటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో మనకు సుఖాన్ని భోగాన్ని అందించేటువంటివే, కానీ కానీ నిత్యమైనటువంటి పరమాత్మని అందుకోవాలంటే ఈ కర్మల ద్వారా వచ్చేటువంటి లోకాలుంటే పనిదు, కనుక కర్మల ద్వారా లభించేటువంటి లోకాలని పరీక్షించి నిత్యమైనటువంటిది కర్మల ద్వారా పొందలేమని గ్రహించి మోక్షార్థైనటువంటి వాడు పరతత్వాన్ని గ్రహించడానికి సమిధలు చేతబట్టుకొని శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, కరుణాసముద్రుడైనటువంటి గురువుని ఆశ్రయించి ఆయన్ని సేవించి ఆయన అనుగ్రహాన్ని పొంది బ్రహ్మ విద్యని, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని తెలియజేశాడు. అది ఇప్పుడు శిష్యుడి యొక్క మానసిక స్థాయి ఉన్నతంగా ఉంది కాబట్టి బ్రహ్మ విద్యను బోధిస్తున్నాడు. అంటే ఇప్పుడు శిష్యుడు బ్రహ్మ విద్యని అందుకోవటానికి సంపూర్ణమైనటువంటి అర్హత కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బ్రహ్మ విద్యను బోధించాలనుకున్నాడు. సరే, ముందు బ్రహ్మాన్ని గురించినటువంటి విచారణ కావాలి. అందుకని అయ్యా ఈ విషయంలో పాలలో వెన్నలాగా, నువ్వుల్లో నూనెలాగా ఆ పరమాత్మ ఉన్నాడు, ఈ కనిపించేదంతా కూడా పరమాత్మ యొక్క సత్తాయే అని తెలిపి నామరూపాలతో కూడినటువంటి ఈ జగత్తులోనే నామరూపరహితమైనటువంటి పరమాత్మని ఎట్లా వెతుక్కోవాలో తెలుసుకోవాలి అంటున్నాడు. కాబట్టి బ్రహ్మ విద్యను బోధించడం అంటే బ్రహ్మాన్ని గురించి తెలియజేయటం. ఎక్కడున్నాడు? సర్వత్రా ఉన్నాడు. సూక్ష్మాతి సూక్ష్మమై, సర్వవ్యాపకమై, స్వయం ప్రకాశమై పరమాత్మ అంతటా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పాలలో వెన్నలాగా, నువ్వుల్లో నూనెలాగా. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తారంటే, పరమాత్మ ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని ఆస్తికులు ఎవరైనా చెబితే నాస్తికులైనటువంటి వాళ్ళు ఉన్నాడా మీరు చూశారా అంటే, చూశారని అబద్ధం చెప్పడానికి వీలు లేదు, ఎందుకంటే ఎవరు పరమాత్మను చూడరు.
కాబట్టి ఆయన తడబడతాడు. ఉంటే చూపించండి అంటాడు. పాపం ఎట్లా చూపిస్తాడు ఈయన? చూపించడానికి వాళ్ళు. సరే ఒకసారి ఇట్నే నాస్తికులంతా ఆ ఊళ్ళోకి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పారగొట్టేస్తా ఉన్నారు, ఎట్లా తిక్కమక పెట్టేస్తా ఉన్నారు. సరే ఓ మహాత్ముడు వచ్చాడు, ఆయన ఒక అరుగు మీద పడుకున్నాడు, దేవాలయం అరుగు మీద పడుకున్నాడు. తెల్లవారు లేచాడు, లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్నాడు. వీళ్ళు తయారయ్యారు, ఈ నాస్తిక సంఘం వాళ్ళు తయారయ్యారు. స్వామి స్వామి, మీరు చాలా మహాత్ములు అంట కదా, భగవంతుడు ఉన్నాడా అని అడిగారు. ఉన్నాడయ్యా, లేకేమన్నాడు. మీరు చూశారా అన్నాడు. ఆ చూశానన్నాడు. అంటే ఒక్కసారి ఆ మాట చెప్పంగానే వాళ్ళు కాస్త తెల్లమొహాలేశారు. చూచారా, ఏది మాకు చూపించండి అన్నాడు. చూపిస్తాను కానీ కొద్దిగా ఇప్పుడే లేచాను కదా, కొద్దిగా పాలు కావాలన్నాడు. సరే నేను ఒక గ్లాస్ తోటి పాలు తీసుకొచ్చాను, ఇవ్వగానండి తాగండి, తాగి తర్వాత పరమాత్మను చూపించండి అన్నాడు. ఓ అలాగనే అని ఆ గ్లాస్ అట్ట పట్టుకొని పక్కన ఒక పుల్లంటే తీసుకొని దాంతో అట్ట తిప్పుతున్నాడు. దాంట్లో తొందరగా తాగవయ్యా బాబు, తాగి పరమాత్మ ఎక్కడున్నాడో మాకు చూపిస్తావు అన్న. అదేనయ్యా చూస్తున్నాను, పరమాత్మను మీకు చూపించడానికే వెతుకుతున్నాను అన్నాడు. అదేమిటండి పాలల్లో వెతుకుతారంటే? కాదు, పాలల్లో వెన్న ఉంటుంది అన్నారు కదా, ఆ వెన్న గనక ఉన్నట్టయితే అక్కడ పరమాత్మ కనపడతాడు. ఇక అందుకని పాలల్లో వెన్న ఉందేమో చూస్తున్నాను. నువ్వు వయసులో పెద్దవాడివే కానీ పిచ్చాడివయ్యా, పాలల్లో వెన్న ఎక్కడన్నా కనపడుద్ది? పాలు కాచాలా, చల్లార్చాలా, తోడేయాలా, అప్పుడు పెరుగు అవుద్ది. ఆ పెరుగుని కాసి నీళ్లు పోసి చిలకాలా, చిలికితే అప్పుడు వెన్న వచ్చుద్ది. ఈ మాత్రం తెలీదా నీకు అన్నారు వాళ్ళు. ఇది కూడా అంతేనయ్యా, పరమాత్మను చూపించు చూపించండి, ఆమెను పైనుంచి ఆమెను దించి చూపించడానికి వల్లగాదు. పరమాత్మను గురించి కనుక తెలుసుకొని ఆ పరమాత్మను దర్శించాలని అంటే ముందుగా మీరేం చేయాలంటే ఓ సద్గురువుని ఆశ్రయించాలా, ఆయన ద్వారా శాస్త్రాలు తెలుసుకోవాలా, ఆ తర్వాత చెప్పినటువంటి సాధనలు జపం కానీ ధ్యానం కానీ సాక్షి భావన కానీ సాధనలని చేయాలా, అవన్నీ చేస్తే మీకు పరమాత్మ దర్శనం అవుద్ది. పాలల్లో నుంచి వెన్నదీయటానికే ఇంత కష్టం ఉంటే, మీరు చెప్పారు కదా వరుస అంత కష్టం ఉంటే, మరి పరమాత్మను చూపించాలంటే ఎంత? అందుకని అదిగో అట్లా అయితే మీకు కుదురుద్ది అన్నాడు. దాంతో పాపం నోరు మూసుకొని వాళ్ళు కష్టం వెళ్ళిపోయారు. కనుక పరమాత్మ పాలలో వెన్నలాగా, పాలలో వెన్న ఉన్నదా లేదా అంటే ఉన్నదని అందరూ ఒప్పుకోవాల్సిందే. చూపించంటే చూపించడానికి వాళ్ళగారు, పరమాత్మ ఉన్నాడా లేదా అంటే ఉన్నాడని చెప్పాలా, చూపించంటే చూపించడానికి వాళ్ళగారు. ఎందుకంటే పాలలో వెన్న చూపించలేకపోతే పరమాత్మని జగత్తులో ఎట్లా చూపిస్తారు? కనుక కుదరదు. కనుక ఏం చేయాలి? ఏదో కొంత సాధన ఉంటుంది. అందుకని నామరూపాలతో చూడటం మనకు అలవాటు, ఇక్కడ ఉన్నదంతా నామరూపాలు కాబట్టి నామరూప గుణాలను తొలగించేస్తే ఇప్పుడు నీకు పరమాత్మ దర్శనం అవుతుంది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ సమస్త విషయము, ఇక్కడ చేసేటువంటి యజ్ఞకర్మలు, తపస్సులు అన్ని కూడా ఆ పురుషుడే. అంటే పురుషుడంటే మగవాడని కాదు, ఆ పరతత్వమే. దానికే ఇక్కడ చెప్పారు ఒక అద్భుతమైనటువంటి వేదవాక్యం, పురుష ఏవ ఇదం విశ్వం. పురుష ఏవ ఇదం విశ్వం అంటే ఈ విశ్వం అంతా పురుషుడే. మనం చెప్పుకున్నాం, మనం దేవలోకం తలకాయ, కళ్ళేమో సూర్యచంద్రులు, చెవులేమో దిక్కులు అని మొత్తం జగత్తంతా జగదీశ్వరుడు, విశ్వమంతా విశ్వేశ్వరుడు, విశ్వరూపమే. అదే ఇక్కడ చెబుతారు పురుష ఏవ ఇదం విశ్వం అని. అంతా పురుషుడే అని తెలియజేయటం వల్ల, అంతా పురుషుడే అంటే ఇక పురుషుడి కన్నా వేరుగా ఇంకేమీ లేదు అంటే, పరమాత్మ కన్నా వేరుగా ఇంకేమీ లేదు అని. ఒకవేళ ఏదన్నా ఉన్నదని నీకు అనిపిస్తే అది మిథ్య, అది భ్రమ. ఉన్నట్టుగా నీకు కనిపిస్తా ఉన్నది కానీ నిజంగా ఏమీ లేదు. కనుక ఈ సమస్తము కూడా
ఈ జగత్తంతా, ఈ విశ్వమంతా కూడా పరమాత్మే. పరమాత్మ కంటే అన్యముగా రెండవది లేదు. మనం అంటాం, నేను ఉన్నాను కదండి, మీరున్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, జంతువులు ఉన్నాయి కదా, పక్షులు ఉన్నాయి కదా, పర్వతాలు ఉన్నాయి కదా అని అంటాం. అవన్నీ పరమాత్మ కన్నా వేరుగా లేవు. పరమాత్మే ఆ రూపంలో ఉన్నాయి. పరమాత్మ కన్నా వేరుగా ఉంటే పరమాత్మ పరిమితం అయిపోతాడు. కనుక పరమాత్మే ఆ రూపాల్లో ఉన్నాడు, పరమాత్మే ఈ రూపాల్లో ఉన్నాడు, పరమాత్మే జీవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి జీవుడు పరమాత్మ, ప్రతి వ్యక్తి పరమాత్మ, ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రతి క్రిమి, ప్రతి కీటకం అన్ని పరమాత్మ. పరమాత్మ తప్ప రెండవది ఏది లేదు. అటువంటి పురుషుణ్ణి తెలుసుకుంటే, అటువంటి పరమాత్మను తెలుసుకుంటే, అటువంటి బ్రహ్మాన్ని కనుక తెలుసుకుంటే అజ్ఞాన గ్రంథి ఛేదించబడుతుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. అజ్ఞానం అంటే రెండు ఉన్నాయి దాంట్లో, ఒకటి అహంకారం, రెండు మమకారం. ఈ రెండు కలిస్తే అజ్ఞానం. ఈ అజ్ఞానం అంటే దుఃఖం. భగవద్గీత ప్రారంభంలో అర్జునుడికి దుఃఖం వచ్చింది, విషాద యోగం. ఎందుకు వచ్చింది విషాదం? అజ్ఞానం. అజ్ఞానం అంటే అహంకారం, మమకారం. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. యుద్ధం అంతా నేను చేయాలి, వీళ్ళందరినీ నేను చంపాలి అనేది ఒకటి, వీళ్ళందరూ నా వాళ్ళు అనేది ఇంకోటి. ఈ రెండింటి వల్ల ఆయనకి విషాదం కలిగింది. ఆ విషాదాన్ని పోగొట్టడానికే మన అదృష్టం కొద్దీ భగవద్గీత వచ్చింది. కాబట్టి ఈ ప్రకారంగా ఆ పరమాత్మని తెలుసుకోవాలి. అజ్ఞాన గ్రంథి ఛేదించబడాలంటే పరమాత్మని తెలుసుకోవాలి. పరమాత్మను తెలుసుకోవటం అంటే ఏమిటండి? పరమాత్మను తెలుసుకోవటం అంటే మన స్నేహితుడిని తెలుసుకున్నట్టు, మన బంధువుని గురించి తెలుసుకున్నట్టు తెలుసుకోవటమా? కాదు. పరమాత్మను తెలుసుకోవటం అంటే నేను పరమాత్మనని అనుభూతి చెందటం. నేను పరమాత్మను అనుకొని నేనేం పరమాత్మను అనుకుంటే అది అనుభూతి కాదు. నేను పరమాత్మను అనేది స్థిరంగా ఉంటే, ఎల్లప్పుడూ ఉంటే, ఇంకొక ఆలోచన లేకుండా ఉంటే అప్పుడు అది అనుభూతి. కనుక నేను పరమాత్మను తెలుసుకుంటా అంటే నేను పరమాత్మను అని తెలుసుకుంటా. తతో మాం తత్వతో జ్ఞాత్వ విశతే తదనంతరం అని భగవద్గీతలో చెప్పారు. అంటే తతో మాం తతః మాం తత్వతో జ్ఞాత్వ, నన్ను తత్వత గనక తెలుసుకున్నట్లయితే విశతే తదనంతరం. ఇక అతడు నాలో ఉన్నట్టే, నేనుగా ఉన్నట్టే. ఇది శ్రేష్టమైనటువంటి జ్ఞానం. అందుకే ఈ జ్ఞానాన్ని, ఈ తత్వాన్ని పరామృతం అన్నారు. పరామృతం, పరా అంటే వేరైనటువంటిదని, పరా అంటే వేరైనది, శ్రేష్టమైనది. పరా అంటే శ్రేష్టమైనది అని, అంటే ఇది అన్నింటికన్నా శ్రేష్టమైనది గనక పరా అన్నారు. దీనికన్నా శ్రేష్టమైంది ఇంకేదన్నా ఉందా అని వెతికితే ఇక లేదు. పరమాత్మ కన్నా శ్రేష్టమైంది, పరమాత్మ సంబంధమైనటువంటి ఆత్మ జ్ఞానం కన్నా శ్రేష్టమైంది ఏది లేదు. ఏ జ్ఞానమైతే మనల్ని పావనం చేస్తుందో, పవిత్రం చేస్తుందో, అదే ఆత్మ జ్ఞానం, అదే పరమాత్మ జ్ఞానం. కాబట్టి ఈ పరమాత్మ జ్ఞానం కన్నా ఇక శ్రేష్టమైనటువంటిది అంటూ ఏది లేదు. ఇది కేవలం శ్రేష్టమని చెప్పుకోలా, పైగా అమృతం అని అన్నారు. పరా అంటే శ్రేష్టం, అమృతం అని కూడా అన్నారు. అమృతం అంటే ఏమిటి? దేవతలు తాగే అమృతం కాదు. ఇది సామాన్యమైనటువంటి వాటిలాగా మార్పులు చెందేది కాదు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం, కొన్నాళ్ళకి మారిపోద్ది, ఊళ్ళే మారిపోతాయి, దేశాలే మారిపోతుంటాయి, కానీ ఇది ఎట్లా మారిపోయేది కాదు. ఎప్పుడూ శాశ్వతంగా ఒకే విధంగా ఉండేది. దానికి పుట్టుక లేదు, సావు లేదు, ఆది లేదు, మధ్య లేదు, అంతం లేదు. ఎప్పుడు ఒక్కటిగానే ఉంటుంది. ఎప్పుడు ఒక్కటిగా ఉంటే మనకి మరీ విసుగ్గా ఉంటుంది కదండి. ఎప్పుడు చూసి 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 ఏముందిలే అనుకుంటామా? ఆహా, ఇది సదా నూతనంగా ఉంటుంది. సనాతనం, సదా నూతనం, ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. మరి అదేమిటో రాజీ. మనం కూడా అంతే, ప్రతిరోజు కూడా భోజనం చేస్తాం కదా. కూరలు కనుక నిన్న చేసిన కూర ఇవాళ కనుక చేస్తే వాళ్ళ మీద అరుస్తాం,
మరి నిన్న అన్నమే కదా, ఇవాళ కూడా రేపు కూడా అదేగా, సంవత్సరం అంతా అదేగా, 10 ఏళ్ళైనా అంతేగా, 100 ఏళ్ళైనా అంతేగా, అన్నం మాత్రం అదే, కూరలు మాత్రం 2 రోజులు కూడా ఒకే రకం కూర పనికిరాదు. నేను చేసావుగా, మళ్ళీ ఇవాళ కూడా చేసావే, ఇంతకంటే నీకేం దొరకలేదా అని అనుకుంటాడు. అదే ప్రకారం ఇక్కడ కూడా ఏ మార్పులు చెందకుండా ఉండేటువంటిది పరమాత్మ. అందుకని దాన్ని అమృతం అన్నారు. పుట్టిన దానికే నాశనం ఉంటుంది, పుట్టిన దానికి నాశనం ఎట్టుంటుంది? పరమాత్మ ఎప్పుడు పుట్టలా, పుట్టలేదు కాబట్టి నాశనం కూడా లేదు. కనుక అది అమృత స్వరూపం. ఆ అమృతం పరామృతం, శ్రేష్టమైనటువంటి అమృతం అని. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య అవ్యయస్య చ అని మనకి అమృత స్వరూపము, అవ్యయ స్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని అని భగవద్గీతలో 13వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మనం చెప్పుకున్నాం. కనుక అటువంటిది ఈ బ్రహ్మము అని. ఇటువంటి పరబ్రహ్మ తత్వాన్ని ఎక్కడున్నదని తెలుసుకోవాలి అంటే గుహాయాం నిహితం వేద, హృదయ గుహలో ఉన్నదని తెలుసుకోవాలి. ఏమిటండి, పరమాత్మ సర్వవ్యాప్తి అన్నారు, సూక్ష్మాతి సూక్ష్మం అన్నారు, స్వయం ప్రకాశం అన్నారు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, పరమాత్మ కంటే అన్యముగా ఏమీ లేదని చెబుతూ పరమాత్మ హృదయ గుహలో ఉన్నాడని చెబుతున్నారేంటి? పరమాత్మ హృదయ గుహలో ఉంటే ఇంకెక్కడా లేడనే కదా అర్థం. మరి ఇది ఎట్లా సరిపోతుందండి ఇలా అంటే, నిజంగా పరమాత్మ అంతటా ఉన్నాడు, పరమాత్మ లేని చోటే లేదు. కానీ మనం ధ్యానంలో భావన చేయాలి, పరమాత్మను గురించి ధ్యానించాలా. ధ్యానించాలంటే ఒక భావన చేయాలా. ఆ భావన చేయాలంటే మన ఉపాసనకి పరమాత్మను ఒక చోటు చెప్పాలి, అందుకనే హృదయాన్ని చెప్పారు. కాబట్టి ధ్యానంలో ఏం చేస్తాం మనం? హృదయంలో చూసి ఆ పరమాత్మని భావిస్తూ ఉంటాం. ఎందుకని? అప్పుడైతే మనకి ఏకాగ్రత కుదురుద్ది. అంతటా ఉన్నాడంటే ఎక్కడ చూస్తాం? అంతటా ఉన్నాడు అన్నాడు కదా, మన ఇంట్లో ఉన్నాడు, ఆ పక్కింట్లో కూడా ఉన్నాడు, ఎదురింట్లో ఉన్నాడు, మన ఊళ్ళో ఉన్నాడు, ఆ ఊళ్ళో ఉన్నాడు, ఈ ఊళ్ళో ఇట్లా చూసుకుంటా పోతే నీకు ఇంకా ఏకాగ్రత ఎట్ట కుదురుద్ది? అందుకని హృదయ గుహలో చూడు. హృదయ గుహలో కూడా ఉన్నాడు, హృదయ గుహలో మాత్రమే కాదు, హృదయ గుహలో కూడా ఉన్నాడు. అందుకని హృదయ గుహలో చూస్తే నీకు తెలుస్తుంది అని ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని మనకి భగవద్గీత చెప్తుంది, అనేకమైనటువంటి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ విషయాలను గురించి మనం రేపు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ శ్లోకాన్ని గురించి పూర్తిగా తెలుసుకుంటేనే మనం తర్వాత ఖండంలోకి ప్రవేశించడం జరుగుతుంది. గీతాపారాయణ రేపు ఉదయం 10:30 గంటలకి గీతాపారాయణ జరుగుతుంది, యథావిధిగా ఎప్పటి మాదిరిగానే జరుగుతుంది. అందరు కూడా పాల్గొనండి. భగవద్గీతని అధ్యయనం చేసినట్టుగా ఉంటుంది, దాన్ని పారాయణ చేస్తూ ఉంటే కొన్ని కొన్ని భావాలు కూడా తెలుస్తూ ఉంటాయి. అలా తెలుసుకుంటాం చాలా మంచిది. అందుకని ఈ పారాయణలో అందరు కూడా పాల్గొనండి. క్విజ్ ఫస్ట్ క్వశ్చన్ పంపిస్తున్నాను. గిరియహ అంటే పర్వతములు, పంచభూతములు, నదులు. అందరూ రైట్ ఆన్సర్ని టచ్ చేసి సబ్మిట్ బటన్ కూడా ప్రెస్ చేయాలండి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి.
రైట్ ఆన్సర్ పర్వతములు. 278 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, పర్వతాలు కొండలు వీటి మధ్య భేదం ఏంటి? పేర్లు తేడా, పెద్దవి పర్వతాలు చిన్నవి కొండలు, రెండు ఒకటే. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ పెద్దవి పర్వతాలు చిన్నవి కొండలు. 277 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్రాలు ఎక్కడి నుండి వచ్చాయి? అవి ఉన్నవే, సహజ సిద్ధంగా ఉన్నవి, పరతత్వం నుండి వచ్చినవి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ పరతత్వం నుండి వచ్చినవి. 280 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నదుల నీరు ఎక్కడి నుండి వచ్చింది? కొండల నుండి, ఆకాశం నుండి, సముద్ర జలాలు మేఘాలే వర్షించటం వల్ల. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ సముద్ర జలాలు మేఘాలయ వర్షించటం వల్ల. 298 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర జలాలను వేడెక్కించేది ఏమిటి? సూర్యరశ్మి, రాపిడి, పర్వతాలు. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ సూర్యరశ్మి. 300 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మేఘాలుగా ఏర్పడుతున్నది ఏమిటి? కొండలపై గాలి, ఆకాశం, సముద్ర జలాలు వేడెక్కిన ఆవిరి. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ సముద్ర జలాలు వేడెక్కిన ఆవిరి. 299 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నదులు ఎక్కడ కలుస్తాయి? భూమిపై, సముద్రంలో, కొండలు, పర్వతాలలో.
ఓకే, స్టాప్ చేస్తానండి. రైట్ ఆన్సర్ సముద్రంలో 301 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఔషధులు మొలకెత్తడానికి కారణం ఏమిటి? నదుల నీరు పంట పొలాలకు చేరటం వల్ల, ఆకాశం వల్ల, తోటలు పెంచటం వల్ల. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ నదుల నీరు పంట పొలాలకు చేరటం వల్ల. 289 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని దేహ పోషణ దేని వల్ల జరుగుతున్నది? ధనం వల్ల, తల్లిదండ్రుల వల్ల, ఔషధులు, సస్యాలు, ఫలాల వల్ల. ఇక్కడే ఉంటుందా? అక్కడే ఉంటుందా? అడ్రస్ ఉంటుంది. ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ ఔషధులు, సస్యాలు, ఫలాల వల్ల. 303 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. లాస్ట్ క్వశ్చన్, స్థూల సూక్ష్మ దేహాలు విడిపోతే ఏమవుతుంది? మరణం, అన్ని లోకాల దర్శనం, జ్ఞానం కలుగుతుంది. మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడమనండి. ధ్యానం ఆ తర్వాత ఓకే, స్టాప్ చేస్తున్నానండి. రైట్ ఆన్సర్ మరణం. 289 మంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. రిజల్ట్స్ వాట్సాప్ లో పంపిస్తాము. రేపు ముండకోపనిషత్తు మంత్రాలు, గురుగీత శ్లోకాలు చదవాల్సింది విద్యావతి గారు. మీరు రెడీగా ఉండండి. అలానే రేపు ఉదయం 11:30 పద్యనద్యాల గీతా పారాయణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ ఇదే జూము లింక్ జాయిన్ అవడానికి రెడీగా ఉండండి. గురుగారు ఫోటోస్ చూపిస్తాను. పిడుగురాళ్ళ నుండి పద్మ, జగన్నాథరావు ఇద్దరు మంత్రం తీసుకొని గురు పూజ చేసుకున్న సందర్భంలోని ఫోటో. అయ్యే ధ్యానము ఉందా గురుగారు? అసలు గ్రూప్ పూజ ఫోటోలు అయ్యి, గ్రూప్ ఫోటోలు ఉన్నాయి. ఒక్క నిమిషము.
చూపించినాయండి గ్రూప్ ఫోటోలు. ఓకే, నేను ఒకసారి రీస్టార్ట్ చేసుకుంటాను, అది ఓపెన్ అవ్వట్లేదు ఇంకా. సరేలే. ధ్యానం ఏం చేయాలి? ధ్యానం ఉందా గురు గారు?